ఏంట్రా ఏమైంది? వచ్చే శాలరీ ఏం సరిపోవట్లేదు అన్న, ఏదైనా సెకండ్ ఇన్కమ్ ఉందేమో చూస్తున్నాను. అయితే కిలాడి ట్రై చేయొచ్చు కదా. కిలాడియా అంటే? కిలాడి అని మార్కెట్లోకి కొత్త బ్రాండ్ వచ్చింది, పేర్లోనే తెలియట్లే. ఇట్స్ అ మోస్ట్ ట్రస్టెడ్ వెబ్సైట్. ఇందులో 10,000 పైగా గేమ్స్తో మల్టిపుల్ బోనస్ ఆర్స్ ఉన్నాయి. మొన్న ఇండియా న్యూజిలాండ్ సిరీస్ అయిందా? అవును. అందులో నేను 25,000 రూపీస్ గెలుచుకున్నాను. అంతేకాదు, వాళ్ళ వీక్లీ గివ్ అవేలో షార్ట్ లిస్ట్ అయ్యి లేటెస్ట్ ఐఫోన్, లేటెస్ట్ ఐప్యాడ్, మారుతి సుజుకి జిక్సర్ కూడా విన్ అయ్యే ఛాన్స్ పొందొచ్చు. పైగా ఇంట్రడక్టరీ బోనస్ కింద 200-300 కాదు 1300% ఇస్తున్నారు. 1300%? మరి విత్డ్రా ఎలా? 30 మినిట్స్లోనే క్యాష్ విత్డ్రావల్, లేదంటే 20% ఎక్స్ట్రా. పైగా ప్రతిదాన్ని నువ్వు ఇన్ష్యూర్ కూడా చేసుకోవచ్చు. ఇది తమిళ్, తెలుగు, కన్నడ లాంటి లోకల్ లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్గా ఉంది. మరి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. రిజిస్టర్ అవ్వు, గేమ్స్ ఆడు, కిలాడి అవ్వు. అవునా, ఇప్పుడే యూజ్ చేసి వాడేస్తానన్నా. ఇంకెందుకు లేట్? డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు కిలాడి ఆడండి, కిలాడి అవ్వండి. చాలా పడిందా? మనం డబ్బులు ఇవ్వాల్సింది బ్యాచ్. బాక్లే, తలా చూద్దాం. ఏంటి ఎక్స్ప్రెషన్ తేడా ఉంది? ఏంటి సంగతి? కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ వచ్చింది. అయితే సార్, మిమ్మల్ని మేనేజర్ రమ్మంటున్నారు. మేనేజర్ పిలుస్తున్నాడంటే వెళ్ళి వస్తా. అది కాదు, మేనేజర్ ఏమైనా ప్రాజెక్ట్ ఇస్తే. అయితే భారత్రా ఇక్కడ ప్రాజెక్టులు భయపడతావా? రే అది కాదు, ఒకసారి చెప్పేది. రే సరిపోయింది, ఏదో పెంట పెట్టేలాగా ఉన్నాడు. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి. గుడ్ మార్నింగ్ భరత్. మ్యాటర్ ఏంటంటే మనకు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, కానీ దానికోసం మనం వేరే టీంతో కొలాబే వర్క్ చేయాలి. చేసేద్దాం సార్, అందరే ఉంది. సో నీకు ఓకేనా? ఓకే సార్, ఎనీ ప్లేస్, ఎనీ ప్రాజెక్ట్, ఐఎమ్ రెడీ. నీ ఫ్రెండ్స్నే మిస్ అవ్వవు. ఓర్కండి సార్, రోజు చూసి మావాలే కదా. సూపర్, ఈ డెడికేషనే నాకు కావాలి. నువ్వు మమ్మల్ని మిస్ అవ్వవేమో కానీ మేము మాత్రం నేను చాలా మిస్ అవుతాం. అప్పు ప్రేమ ఎక్కువ యాదవ్కి. మిస్ అవుతున్నా అంటున్నారు. కొంపతీస్ ప్రాజెక్ట్ ఆన్ సైటా సార్? అబ్బే అంత దూరం వెళ్ళక్కర్లే, నైట్ షిఫ్ట్కి వస్తే చాలు. నైట్ షిఫ్ట్? ధోల కాకపోతే అడి చెప్పేది అనొచ్చు కదా. రే బావా, రేపు సెకండ్ షోకి వెళ్దాం అనుకుంటున్నాను, వస్తావా? నీకు చాలా హ్యాపీగా ఉండదు కదా వచ్చా ఫుల్గా. అయినా ఎవడరా నువ్వు? భరత్, నైట్ షిఫ్ట్లు భయపడతావేంటి? కానీ కానీ మా జీవితం. చేయతీరా, నీ ఆఖరి సూర్యకిరణాలను ఎంజాయ్ చేయరా. స్మెల్ ఎదురింది. రేపటి నుంచి డిన్నరే కదా. కానీ కానీ చిచ్చినమ్మ జీవితం. ఈ వీకెండ్ అవుటింగ్కి ఈ రిసార్ట్కి వెళ్దాం రా, ఫుల్గా అవుట్ అయిపోవాలి. అసలు మన బ్యాచ్లో ఒక్కడు కూడా మిస్ అవ్వకూడదు చెప్తున్నాను ముందే. ఏమా, ఈ వీకెండ్ అవుటింగ్ నేను వస్తారా? అయినా మాతో ఏం వస్తావులేరా, రోజు చూసే మొహాలే కదా. మీ నైట్ షిఫ్ట్ వాళ్ళు తేలరా. వెళ్తారా? వెళ్తా. నైట్ కొలీగ్స్ ఉండరా, ఫ్రెండ్స్ అవరా, చెప్తా మీ సంగతి. ఎదవల్లారా? హాయ్ బ్రో. హాయ్, దిస్ ఇస్ భరత్ ఫ్రమ్ టీమే. ఓ భరత్ అంటే మీరేనా? కాశీ హియర్, నైస్ మీటింగ్ యూ. ఏం బ్రో, తొందరగా వచ్చానా? తొందరగానా, ఆల్రెడీ పావుగంట లేటుగా వచ్చారు మీరు. మరేంటి, ఎవరు కనిపించట్లేదు. ఇది మార్నింగ్ షిఫ్ట్ అనుకున్నారా జనాలు కనిపించడానికి? ఇది నైట్ షిఫ్ట్, పనులు ఎక్కువ, జనాలు తక్కువ. పదండి, మీ క్యాబిన్ చూపిస్తా. పొద్దున ఆఫీస్ ఎంత కలర్ఫుల్గా ఉండేదు, నైట్ చాలా డల్ ఉంది. ఒక అమ్మాయి కూడా లేదు. చింగ్, నేను అమ్మ జీవితం. లేడీస్ వాయిస్.
ఇట్స్ ఓకే, మనకు అలవాటే కదా. బ్రదరు దా, మన కొలీగ్స్ని పరిచయం చేస్తా. కొలీగ్సా? దా ఇంకా ఉన్నారా? సర్లే. సుబ్బారావు, సాంబయ్య, సీను, చంటి. వీళ్ళంతా ఎవరు? హౌస్ కీపింగ్ స్టాఫ్. కొలీగ్స్ అంటే వీళ్ళేనా? ఇతని పేరు భరత్, ఈరోజు నుంచి మీతోనే పనిచేస్తాడు. వాళ్ళతోనా? అదే, మాతో. బాబును కూడా మమ్మల్ని చూసుకున్నట్టే బాగా చూసుకోవాలి. సరే మరి, కాఫీ తాగుదామా? పద. ఓకే, బై. బ్రో, అందరినీ పరిచయం చేసావు, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయ శ్రేయాని, మన టీమే. శ్రేయా. హా. హాయ్ శ్రేయా, దిస్ ఇస్ భరత్. భరత్, శ్రేయ. హలో శ్రేయ గారు. వావ్, అందంతో పాటు పద్ధతి కూడా ఉంది, లవ్లీ. బ్రదరు, తను పడే టైప్ కాదు. కానీ నేను పడేసే టైపే. తన ఫ్యామిలీ టైప్ అయితే? ఫ్యామిలీ మ్యాన్ అవుతా. బాయ్ ఫ్రెండ్ ఉంటే? హస్బెండ్ అవుతా. మరి పెళ్ళి అయితే? డివోర్స్ లాయర్ని అవుతా. చాలా పాజిటివ్గా ఉన్నావుగా. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే, ఇప్పటికే తనకి చాలా ప్రపోజల్స్ వచ్చాయి. నీకు అర్థం కాని విషయం ఏంటంటే భయ్యా, గోల్ కీపర్ ఉన్నాడు, గోల్ వేయడం మానేస్తామా? అంతే కదా? ఎగ్జాక్ట్లీ. ఇందా పాజిటివిటీ అన్నా కదా. కాదు, కన్ఫర్మ్ ధోలే. అప్పుడేం చూసావు, ఇంకా చాలా ఉంది. పద. శ్రేయ గారు, శ్రేయ గారు. శ్రేయ గారు, శ్రేయ గారు. అదేంటండి, వస్తుంటే లిఫ్ట్ అలగేస్తారు. అయ్యో, అవునా? చూసుకోలేదండి. అవద్దాలు ఆడకండి, ఆడపిల్లలు పుడతారు. పుడితే ఏంటి? ఇలాంటి కొటేషన్స్ చెప్పే లేడీస్ని తక్కువ చేసి చూస్తున్నారు. మీలాంటి వాళ్ళ వల్లే ఉమెన్ రైట్స్ కోసం ఫైట్ చేయాలి అనిపిస్తుంది. చీ. ఇప్పుడు నేను అసలు ఏమన్నానని భయ్యా, అంత రియాక్ట్ అయిందే. ఇంకా నయం, నీ వల్ల రేపులే జరుగుతున్నాయి అనలేదు. ఇవిడెప్పుడే ఇలాగే ఉంటుందా? లేదు, ఈరోజే కొంచెం కోపంగా ఉంది. పదా పదా. బ్రదరు, వేడివేడి సమోసాలు వచ్చాయి, దా తిందాం. వస్త్రం. శ్రేయ గారు కనిపించట్లేదు. నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్ చేయొద్దని? అబ్బా, మా ఇంటికి వచ్చాక అన్ని మాట్లాడుకుందాం. ఉఫ్, మళ్ళీ గొడవ పడుతుందా? మార్నింగ్ కోపంగా చూసినప్పుడే డౌట్ వచ్చింది. ఎవరితో గొడవ, ఎందుకు గొడవ? ఏవో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లే. పేరెంట్స్ అన్నకు జాగ్రత్త చెప్పరా, పిల్లన్నకు మొండిగా ఉండరా, ఇవన్నీ కామన్లే. సరే, చెప్పేస్తా. ఏమని? అదే, ఇవన్నీ కామన్ అని. ఏ ఛాన్స్ వదులుకోవట్లే కదా స్వామి. అమ్మా, నాకు చాలా వర్క్ ఉంది, నేను తర్వాత మాట్లాడతాను. ఏంటి సమోసా? వేడిగా ఉంది, తింటే మీ కోపం చల్లారుతుందని. కోపమా? ఎవరిపైనా? అయినా నా పర్సనల్స్. మీరు ఎందుకు వింటున్నారు? మేము వినక్కర్లేదు, మీరు మాట్లాడే వాల్యూమ్కి ఆటోమేటిక్గా వినిపిస్తుంది. ఐ నీడ్ సమ్ స్పేస్. ఒక్క నిమిషం, నాకు డౌట్ ఉంది, అది ఆన్సర్ చేసి వెళ్ళిపోండి. ఏంటి అంటే, ప్రతి విషయంలోనే అబ్బాయిలు అమ్మాయిలు ఈక్వల్ అంటారు కదా, కానీ కోపంలో వచ్చేసరికి అబ్బాయిలకి అమ్మాయిలకి ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటది? నువ్వేదో ఫిక్స్ అయి ఉంటావుగా, చెప్పు. అమ్మాయిలు అన్నీ సింగిల్గా బేర్ చేస్తారు, కానీ మేము నలుగురితో పంచుకొని తొందరగా మర్చిపోతాం. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? అబ్బాయిలు ఏ విషయమైనా తొందరగా మర్చిపోతారని? అది కాదండి, నలుగురితో ఉంటే తొందరగా మర్చిపోవచ్చని. ఏదో నా రేంజ్ తగ్గట్టు చెప్పానులేండి. అయినా పేరెంట్స్కి పిల్లలకి మధ్యన గొడవలు ప్రేమకి సింబులు, అదొక వే ఆఫ్ లవ్ అనుకోండి. ఎందుకు బాధపడడం అనేది మన వాళ్ళే కదా. పడ్డ వాళ్ళకి తెలుస్తుందా బాధ? కరెక్టేలేండి, నాకు ఈ జన్మకు అర్థం కాదు. ఎందుకు? మా నాన్న నన్ను ఎప్పుడు నోటితో తిట్టాడు కాబట్టి. మినిమం బెల్ట్ వాడేవారన్నమాట. షిఫ్ట్ల వల్ల స్లీప్ సైకిల్ పాడైపోయింది భయ్యా. కొత్త కదా, నెమ్మదిగా అలవాటు అవుతాలే. శ్రేయ గారు, శ్రేయ గారు, ఒక్క నిమిషం.
శ్రేయ గారు, మీరు ఇందాక నవ్వుతుంటే ఒక పిక్ తీసానండి, క్యాండిడేట్లో ఎక్సలెంట్గా వచ్చింది తెలుసా. బుద్ధుందా, ఒక అమ్మాయి పర్మిషన్ లేకుండా పిక్ ఎలా తీస్తావు? అంటే నవ్వు బాగుందని. అసలు పిక్ తీయాలన్న థాటే రాంగ్. సారీ అండి, సారీ. ఇదంటే వరయట్ అయింది. గోల్ మిస్ అయినట్టుందిగా. పిక్ నాకు సెండ్ చేసి నీ ఫోన్లో డిలీట్ చేయి. తిడుతుంటే నవ్వుతావండి బ్రదరు. పిక్ డిలీట్ చేయమందిగా. నెంబర్ ఇచ్చిందిగా.